ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తానని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వరుపుల రాజా అన్నారు. ప్రజా సమస్యలు తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రచారం చేసుకుని ప్రజల్ని మోసం చేస్తున్న ఘనత వైసీపీ పార్టీదేనని వరుపుల రాజా ఎద్దేవా చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలంలో గోకవరం నుండి ఉత్తర కంచి వరకు రహదారులు నడవలేని స్థితిలో ఉండడంతో వరుపుల రాజా భారీగా కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. గోకవరం నుండి రాజా పాదయాత్ర నిర్వహిస్తూ గ్రామాల్లో పడుతున్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో వరుపుల రాజా మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకుని ప్రజలకు కష్టాలు చూపిస్తున్నారని, ప్రచారం తప్ప అభివృద్ధి లేదని వరుపుల రాజా మండిపడ్డారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకుని అవినీతిలో ముందుకు వెళ్లిపోతున్న ఘనత ఎమ్మెల్యేదే అని వరుపుల రాజా విమర్శలు గుప్పించారు. గోకవరం నుండి రాజా చేపట్టిన పాదయాత్రలో భారీగా చుట్టుపక్కల మహిళలు పాదయాత్రలో పాల్గొని రాజాకి మద్దతుగా రహదారులు నిర్మించాలని నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. ప్రజలందరి ఆమోదంతో మరి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు సప్లైన్ ఏరియాలో ఉన్నటువంటి 10 గ్రామాలు ప్రజల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఎస్టీ సోదరులు బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ ఎస్టీ గ్రామాలకు సంబంధించిన సోదరులు కానీ అదేవిధంగా పెద్దపాలెం ఉత్తర కంచి వేములపాలెం గోకవరం గ్రామానికి సంబంధించినటువంటి సోదరులు కానీ సోదరులమణులు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ ఇతర కార్యక్రమాల నిమిత్తం బయటకు వెళ్ళాలన్నా సరే మరి సంవత్సరాల కాలం నుంచి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఈ రోడ్డు ఆధ్వాన స్థితి ఎంత దారుణం అంటే ప్రభుత్వం తరఫున బస్సులు కూడా తిరగలేనటువంటి పరిస్థితి, బస్సులు కూడా నడపలేనటువంటి పరిస్థితి. ఇటువంటి మరి పరిస్థితుల్లో ప్రజలందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రజలకి అందరు ఆమోదయంతో ప్రజలకు అందరు ఆశీస్సులతో మరి గోకవరం నుంచి కూడా ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. వేములపాలెం అదేవిధంగా పెద్దపాలెం అదేవిధంగా ఉత్తరగం చేరుకున్నప్పుడు మరి ఈ ప్రభుత్వం మరి పోలీసు వారు ఎంతో అమానుష్యంగా వచ్చి మేము ప్రజలకు అనుకూలంగా ప్రజల ఆమోదయంతో మేము పాదయాత్ర చేస్తుంటే మరి అడ్డుకోవడం జరిగింది. ఏది అడ్డుకున్నప్పటికి కూడా నా డిమాండ్ ఒకటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైన రోడ్లన్నింటినీ కూడా వెన్నే ప్రభుత్వం టేకప్ చేయాలా, వెన్నే కొత్త రోడ్లు నిర్మించాలా, ఏదైతే గోకవరం నుంచి ఏదైతే పనులను కూడా రాబోయే రోజుల్లో పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పి కూడా అవసరమైతే కోర్టుకెళ్ళి కూడా పర్మిషన్ తెచ్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.